విశాఖకు రాజధాని మార్పు కేవలం విశాఖలో విలువైన భూములు దోచుకోవడం కోసమే అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రంలో 150,000 మంది వరకు కరోనా వ్యాధి ప్రబలింది అంటే దానికి కారణం ముఖ్యమంత్రి, వారి మంత్రిమండలి అధికారులు కారణం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఆసుపత్రుల్లోకి వెళ్లి టెస్టులు చేయండి అంటే చేయలేని పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారికి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు ఆసుపత్రులకే రాకపోగా నర్సులు కూడా సరిగ్గా పనిచేయడం లేదని, క్వారంటైన్ లో ఉన్న వారికి భోజనాలు లేవని, కనీసం హాస్పిటల్లో బెడ్స్ కూడా లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఇలా ఉండి ఒక పక్క జనాలు చనిపోతుంటే ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి గారికి రాజకీయాలు అవసరమా అని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడడానికి ఇది సరైన సమయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధాని అని మీరు మీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయలేదా? మరి ఈ రోజు ఎందుకు మాట తప్పారు? అక్కడ అమరావతిలో 29,000 కుటుంబాలు అన్యాయంగా మీ వల్ల నష్టపోతూ బాధపడుతూ ఉంటే ఇక్కడ విశాఖ నాయకులు మాత్రం సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కరోనాని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రిమండలి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈవేళ మనం చూసుకుంటే 150,000 వరకు ఇవాళ కరోనా వ్యాప్తి ప్రబలిందంటే దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ తాలూకు నిర్లక్ష్యం. కనీసం ఒక గంట కూడా రోజుకి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఈవేళ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయండి అంటే చెయ్యలేని పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు ఎవరు హాస్పిటల్కి కూడా రావట్లేదు. నర్సులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకేంటంటే వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళకి సరైన రక్షణ లేదు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి భోజనాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్నాయి బాబు, మాకు బెడ్స్ ఇవ్వండి అంటే బెడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, జనం అల్లాడిపోతూ ఉంటే, ఒక పక్క జనాలు చచ్చిపోతూ ఉంటే, ఇటువంటి టైంలో ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు అవసరమా అండి? ముందు ప్రజలను పట్టించుకోండి. అల్లాడిపోతున్నారు కరోనా వ్యాధితో. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా దొరకవని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయడం అనేసి ఈ రాజధాని గొడవ పెట్టింది ఈ మధ్యలో. అంచేత ఈవేళ మా నాయకులు ఉన్నారు ఇక్కడ, విశాఖపట్నం నాయకులు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం తాళాలు కొడుతున్నారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాజధాని విశాఖపట్నం వస్తే విశాఖపట్నం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కానీ పెద్దలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఈవేళ అక్కడ 29,000 కుటుంబాలు అన్యాయంగా నష్టపోయి బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ సంబరాలు చేసుకుంటున్నారు.